హే నమస్తే మీ అందరికీ, ఎలా ఉన్నారు? బుగాటి, ఒకవేళ మీరు సూపర్ కార్స్ ఫ్యాన్ అయి ఉంటే ఈ కార్ కంపెనీ పేరు పక్కా వినే ఉండాలి. బుగాటి అంటే లగ్జరీ, స్పీడ్ అండ్ లిమిటెడ్ క్వాంటిటీకి పేరు. ఈ వీడియోలో మనం బుగాటి కార్స్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటాయి అండ్ వేరే సూపర్ కార్స్ నుండి ఎందుకు డిఫరెంట్ అని తెలుసుకుందాం. ముందుగా కొన్ని కామన్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. బుగాటిలో చీపెస్ట్ కార్ వచ్చేసి 13 కోట్లకు వస్తుంది. ఈ కార్ మోడల్ పేరు బుగాటి వెరాన్. అన్నిటికన్నా కాస్ట్లీ మోడల్ వచ్చేసి బుగాటి లవచార్ నాయర్ అండ్ దాని ఖరీదు వచ్చేసి 234 కోట్లు ఉంటుంది. ఈ కార్స్ ని మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. మానీ కోజ్బిన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర 3 బుగాటి వెరాన్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తను అసలు బుగాటి కార్స్ మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బుగాటి ఎవ్రీ 2 ఇయర్స్కి టైర్స్ చేంజ్ చేయాలని రికమెండ్ చేశారు. కేవలం ఈ టైర్స్ ఖరీదు వచ్చేసి 30 లక్షలు అవుతుంది. కేవలం టైర్స్కే 30 లక్షలు ఎందుకని అనుకుంటున్నారు కదా. ఈ టైర్స్ స్పెషల్ కాంపౌండ్తో చేస్తారు, ఎక్కువ హీట్ అండ్ ఫ్రిక్షన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. ఎందుకంటే బుగాటి కార్స్ చాలా హై స్పీడ్ అటెండ్ చేస్తుంది కాబట్టి ఈ టైర్స్ స్పెషల్ కాంపౌండ్ మరియు ఎంతో టెక్నాలజీ అవసరం పడుతుంది. మన నార్మల్ కార్స్లో స్టీల్ రిమ్స్ ఏమైనా క్రాక్ అవుతే లేక బెండ్ అవుతే తప్ప మనం చేంజ్ చేయము. కానీ బుగాటి ప్రకారం ప్రతి 16,000 కిలోమీటర్స్కి చేంజ్ చేయాలని రికమెండ్ చేస్తారు. ఈ అలాయ్స్ ఖరీదు వచ్చేసి దాదాపు 37 లక్షలు ఉంటుంది. టైర్స్ అండ్ అలాయ్ వీల్స్ మంచిగా ఉన్నా కానీ చేంజ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ముందుగా అనుకున్నట్లు బుగాటి చాలా హై స్పీడ్స్లో వెళ్తుంది కాబట్టి ఇలాంటి హై స్పీడ్స్లో టైర్ బర్స్ట్ అయినా లేక అలాయ్స్లో క్రాక్ వచ్చి బ్రేక్ అయినా చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఎదురవుతుంది. ప్రతి ఇయర్ ఆయిల్ చేయించాలని రికమెండ్ చేస్తారు అండ్ దాని ఖరీదు వచ్చేసి 18 లక్షలు. మన నార్మల్ కార్స్ అండ్ బైక్స్లో ఇంజన్ ఆయిల్ డ్రైన్ అవ్వడానికి కేవలం 1 డ్రైన్ ప్లగ్ మాత్రమే ఉంటుంది. కానీ బుగాటి కార్స్లో 16 డ్రైన్ ప్లగ్స్ ఉంటాయి. ఈ 16 డ్రైన్ ప్లగ్స్ని తీయాలి అంటే కార్ టైర్స్, కార్ బ్యాక్ సైడ్ అలాగే ఎన్నో పార్ట్స్ విప్పితే తప్ప ఆ డ్రైన్ ప్లగ్ నుండి ఆయిల్ తీయలేము. అందుకే ఆయిల్ చేంజ్కి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. బై మిస్టేక్గా ఈ కార్ ఫ్యూయల్ ట్యాంక్కి ఏమైనా అయ్యి రీప్లేస్ చేయించాల్సి వస్తే మీకు 15 లక్షల ఖర్చు అవుతుంది. పార్ట్ పెట్టినందుకు లేబర్ ఛార్జ్ వచ్చేసి 16,50,000 అవుతుంది. అంటే పార్ట్ కన్నా రిపేర్ చేయడానికి ఎక్కువ అవుతుంది. కేవలం ఫ్యూయల్ ట్యాంక్ వేయించుకున్నందుకు 30,50,000 అవుతుంది. బుగాటి కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు వచ్చేసి 85 లక్షలు వస్తుంది. అంటే ఇండియాలో 17 మారుతి ఆల్టో 800 వస్తాయి లేక 2 ఫార్చునర్ కూడా వస్తాయి. జస్ట్ ఇమాజిన్ ఎవ్రీ 2 ఇయర్స్కి మీకు ఈ కార్ పైన 85 లక్షల ఖర్చు వస్తుందంటే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం షాక్ అవుతూనే ఉంటాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఇండియాలో ఎన్నో సూపర్ కార్స్ ఉన్నాయి. ఆడీ, ల్యాంబోగిని, మాజ్దా, బీఎండబ్ల్యూ, నిసాన్, మసరాటి లాంటి ఎన్నో సూపర్ కార్స్ ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి బుగాటి కార్ లేదు. సో ఈ కార్స్ ఎంత సూపర్ రేర్ అండ్ ఎంత కాస్ట్లీయో మీరే ఆలోచించండి. సరే, ఇప్పుడు అసలు బుగాటి కార్స్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటాయని మాట్లాడుకుందాం. బుగాటి కార్ ఇంటీరియర్లో ప్రీమియం లెదర్ అండ్ కార్బన్ ఫైబర్ మెటీరియల్ వాడతారు. ఈ కార్ బాడీని కార్బన్ ఫైబర్తోనే చేస్తారు. కార్బన్ ఫైబర్ మెటీరియల్ స్టీల్ కన్నా 10 టైమ్స్ స్ట్రాంగర్ మరియు స్టీల్ కన్నా 5 రెట్లు తక్కువ బరువు ఉంటుంది. ఈ కార్లో W16 ఇంజన్ పెట్టారు. యూజువల్గా సూపర్ కార్స్లో V12 ఇంజన్ కానీ V8 ఇంజన్ కానీ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ W16 ఇంజన్ వాడారు. అంటే 2 V8 ఇంజన్స్ని కంబైన్ చేసి W16 ఇంజన్లా మార్చారు. ఈ ఇంజన్లో టోటల్గా 16 సిలిండర్స్ ఉంటాయి. మీ అంచనాకు చెప్తాను, టాటా కార్స్లో 3 సిలిండర్ ఇంజన్ ఉంటుంది, హ్యూండై కార్స్లో 4 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి ఈ కార్ ఇంజన్ ఎంత పెద్దదో అని. ఈ కార్ ఇంజన్ దాదాపు 1500 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. బుగాటి కార్స్లో ఎంత పవర్ ఉంటుందంటే బుగాటి షిరాన్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ కార్ టైటిల్ కొట్టేసింది. ఈ కార్ 490 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ని రికార్డ్ చేసి ఫాస్టెస్ట్ కార్ టైటిల్ తీసుకుంది. ఈ కార్ ఇంత స్పీడ్లో ఉన్నా కానీ చాలా స్టేబుల్గా ఉంటుంది అండ్ ఇంత స్పీడ్గా వెళ్తున్న కార్ని ఆపాలంటే చాలా పవర్ఫుల్ బ్రేక్ ప్యాడ్స్ కావాలి. బుగాటి వాళ్ళు ఎంత పవర్ఫుల్ బ్రేక్ ప్యాడ్ డిజైన్ చేశారంటే అవి 1000 డిగ్రీస్ కంటే ఎక్కువ వేడిని తట్టుకొని కార్ని ఈజీగా ఆపుతుంది. మీ అంచనాకు 1000 డిగ్రీస్ అంటే ఎలా ఉంటుందో చెప్తాను. లావా దాదాపు 1100 డిగ్రీస్ ఉంటుంది. సో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ఇంత పవర్ఫుల్ కార్ని స్టేబుల్గా రోడ్పై వెళ్ళాలి అంటే చాలా ప్రీమియం మెటీరియల్ మరియు ఎంతో రీసెర్చ్ అలాగే టెక్నాలజీ కూడా అవసరం పడుతుంది. అందుకే బుగాటి కార్స్ చాలా కాస్ట్లీ మరియు చాలా లిమిటెడ్గా మార్కెట్లో ఉంటాయి. సరే, ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బుగాటి గురించి మాట్లాడుకుందాం. బుగాటి కార్స్ ప్రతి ఒక్క మోడల్కి కేవలం లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరాన్ మోడల్ తీసుకుంటే కేవలం 450 కార్స్ మాత్రమే చేశారు. బుగాటి షిరాన్ని తీసుకుంటే కేవలం 500 కార్స్ మాత్రమే చేశారు. ఒకవేళ లవచార్ నాయర్ తీసుకుంటే కేవలం 1 కార్ మాత్రమే చేశారు. ఈ 1 కార్ని ఆల్రెడీ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో కొనేశారు. సో ఇలా లిమిటెడ్ క్వాంటిటీస్లో కార్స్ చేయడం వల్ల ఈ కార్స్ చాలా రేర్ మరియు ఎక్స్పెన్సివ్.
నార్మల్ కార్స్ వాల్యూ ప్రతి ఇయర్ తగ్గుతూ వస్తుంది, కానీ ఈ కార్స్ రేర్ అవడం వల్ల వీటి వాల్యూ అంత ఈజీగా ఏం తగ్గదు. బుగాటి అనగానే దాని గ్రిల్ గుర్తుకొస్తుంది. ఈ గ్రిల్ని హార్స్ షూ గ్రిల్ అని అంటారు, ఎందుకంటే హార్స్ షూ లాగానే కనిపిస్తుంది కాబట్టి. ఈ గ్రిల్ ముందు అల్యూమినియంతో చేసేవారు, కానీ ఈ కార్ గ్రిల్కి పక్షులు తగిలి డైరెక్ట్ రేడియేటర్లోకి వెళ్ళిపోతున్నాయని కంపెనీ వారు టైటేనియంతో గ్రిల్ని తయారు చేశారు. టైటేనియం మెటీరియల్ చాలా స్ట్రాంగ్ మరియు టఫ్, సో హై స్పీడ్స్లో కార్ వెళ్తున్నప్పుడు ఏమైనా పక్షులు తగిలిన రేడియేటర్ వరకు వెళ్ళవు. అండ్ మీకు తెలిసిందే పార్ట్స్ చేంజ్ చేయాల్సి వస్తే ఎంత కాస్ట్ అవుతుందో అని. బుగాటి సింబల్ వచ్చేసి ప్యూర్ సిల్వర్తో తయారు చేస్తారు. బుగాటి షిరాన్కి 2 సపరేట్ కీస్ ఉంటాయి. ఒకవేళ మీరు మ్యాక్సిమం 380 కిలోమీటర్ పర్ అవర్ వెళ్దామనుకుంటే కార్ రెగ్యులర్కి సరిపోతుంది, కానీ దాని టాప్ స్పీడ్ని యాక్టివేట్ చేయాలంటే ఇంకో ఎక్స్ట్రా కీ ఉంటుంది. ఆ కీని కార్ డోర్ పక్కన ఒక స్లాట్ ఉంటుంది, దానిలో పెట్టగానే కార్లోని కంప్యూటర్ మొత్తం చెక్ చేస్తుంది అసలు కార్ టాప్ స్పీడ్ వెళ్ళడానికి ప్రాపర్గా ఉందా లేదా అని. ఒకవేళ ఉంటే టాప్ స్పీడ్ని యాక్టివేట్ చేస్తుంది, లేదంటే డిస్ప్లే పైన వార్నింగ్ చూపిస్తుంది. బుగాటి షిరాన్ కార్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ కార్ ఎక్కువ స్పీడ్స్ రీచ్ అయిపోతున్నాయని కంపెనీ వారు కావాలని ఎలక్ట్రానికలీ దాని స్పీడ్ని లిమిట్ చేశారు. ఎందుకంటే కార్ని కంట్రోల్ చేయలేనంత పవర్ ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతే కంపెనీ నేమ్ బ్యాడ్ అవుతుంది కాబట్టి ఇలా అవ్వకూడదనే ఎలక్ట్రానికలీ కార్ స్పీడ్ని లిమిట్ చేశారు. బుగాటి వచ్చేసి ఫోక్స్ వ్యాగన్ కంపెనీ వారిదే. ఫోక్స్ వ్యాగన్ కూడా చాలా పెద్ద కంపెనీ, దీని కింద ఎన్నో కార్ కంపెనీస్ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను. బుగాటి కార్స్లో 15 రేడియేటర్స్ ఉంటాయి, మన నార్మల్ కార్స్లో కేవలం ఒక రేడియేటర్ మాత్రమే ఉంటుంది. బుగాటి టై 57SE అట్లాంటిక్ కార్ని 1936లో డిజైన్ చేశారు. అండ్ ఈ కార్ని రీసెంట్గా జరిగిన ఒక ఆక్షన్లో $114 మిలియన్కి అమ్ముడుపోయింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 850 కోట్లు. రాల్ఫ్ లారెన్ అనే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ ఓనర్ ఈ కార్ని 850 కోట్లు పెట్టి కొన్నారు. ఈ కార్ ఇప్పుడు వన్ ఆఫ్ ది వాల్యుబుల్ కార్స్ టోటల్ మన హిస్టరీలోనే. బుగాటి వెరాన్ ప్రతి లీటర్కు కేవలం 6.8 కిలోమీటర్స్ మాత్రమే ఇస్తుంది, కానీ ఒకవేళ మీరు బుగాటి వెరాన్ని టాప్ స్పీడ్లో 12 మినిట్స్ నడిపితే దాని ట్యాంక్ అంతా ఖాళీ అయిపోతుంది. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 99 లీటర్స్. యూజువల్గా కార్స్ అమ్ముడుపోతే ఏదైనా కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది, కానీ బుగాటి కంపెనీ వారు వెరాన్ని 2004లో $1 మిలియన్కి రిలీజ్ చేశారు. అండ్ ఈ కంపెనీ అమ్మే ప్రతి ఒక్క కార్కి $6.1 మిలియన్ నష్టపోతున్నామని చెప్పారు. ఈ నంబర్ విన్నాక నాకు కూడా కొంచెం అతిగానే అనిపించింది, బట్ ఇక్కడ మీకు వాళ్ళు అలా అనడానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను. వెరాన్ని 2004లో రిలీజ్ చేశారు, అండ్ అప్పటికే ఈ కార్ చాలా అడ్వాన్స్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 2004లోనే ఈ కార్ కంపెనీ వారి దగ్గర 400 కిలోమీటర్ పర్ అవర్ రీచ్ అయ్యేంత టెక్నాలజీ ఉంది అంటే ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు, ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారని. సో టోటల్ రీసెర్చ్కి దాదాపు $1.6 బిలియన్ ఖర్చు అయిందని చెప్పారు. కానీ ఈ కంపెనీ వారు కేవలం 450 వెరాన్స్ మాత్రమే చేశారు, అంటే $450 మిలియన్, బట్ వీరు ఖర్చు పెట్టింది $1.6 బిలియన్, అంటే $1,600 మిలియన్ అన్నట్లు. బట్ కంపెనీ వారు ఫ్యూచర్ని చూసుకుని వెళ్తారు కాబట్టి రీసెర్చ్ చేసిన టెక్నాలజీని కొత్త కార్స్లో ఇంప్లిమెంట్ చేసి ప్రాఫిట్ తెచ్చుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అందుకే బుగాటి షిరాన్ లాంచ్ రేట్ వచ్చేసి $2.4 మిలియన్, అంటే వెరాన్ కన్నా డబుల్ ప్రైస్. ఈ కంపెనీని 1909లో ఎటోరీ బుగాటి స్టార్ట్ చేశారు, కానీ 1950 వచ్చే వరకు ఈ కంపెనీ చాలా లాసెస్ వచ్చి ఆల్మోస్ట్ మూత పడే వరకు వచ్చింది. ఎందుకంటే వారి కుమారుడు జీన్ బుగాటి 1939లోనే చనిపోయారు, అండ్ ఈ కంపెనీ ఉన్న ఎటోరీ బుగాటి 1947లో చనిపోయారు. ఈ కంపెనీని సరిగా లీడ్ చేసేవారు లేక చాలా లాసెస్ వచ్చాయి, అండ్ బుగాటిని వేరే కంపెనీ వారు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు ఫైనల్గా ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ బుగాటిని కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఫోక్స్ వ్యాగన్ వల్లే బుగాటి మళ్ళీ లైఫ్కి వచ్చిందని నేనంటాను. ఫైనల్గా చెప్పాలంటే బుగాటి కార్స్ అంటే ఒక ఆర్ట్ విత్ టెక్నాలజీ. ఈ కంపెనీ వారు సాధించింది చాలా ఎక్కువ. 2004లోనే ఉన్న టెక్నాలజీ కన్నా ఎంతో అడ్వాన్స్ కార్స్ని లాంచ్ చేసి వారిని వారు ప్రూవ్ చేసుకున్నారు. లాసెస్ వచ్చినా వారి ఫ్యూచర్ థింకింగ్తో ముందుకు వెళ్లారు. ఈ కార్ బ్రాండ్ అంటే ఒక ఎక్స్క్లూజివ్ ఫీల్ని తీసుకుని వచ్చారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం ఎవ్రీ వీక్ తీసుకొని వస్తాను. మిమ్మల్ని మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.